నిన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు కొడాలి నాని గారు, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవడమ్మ మొగుడు తిరుమల తిరుపతి కట్టించాడు, డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలా దర్శనానికి అని చెప్పి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఏపీ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ చైతన్య వేదిక, రాష్టంలో ఉన్న బ్రాహ్మణ సంఘాలు, వెంకటేశ్వర స్వామి భక్త బృందం తీవ్రంగా ఖండిస్తుంది. ఒక రాష్ట మంత్రి హోదాలో ఉండి వెంకటేశ్వర స్వామి వారి విశ్వాసాన్ని కించపరిచేలాగా, నియమాలను కించపరిచేలాగా రాష్ట మంత్రి హోదాలో కొడాలి నాని గారు ఎట్లా మాట్లాడారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి రాష్ట ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. వెంకటేశ్వర స్వామి వారి విశ్వాసాలను కించపరుస్తుందా ఈ రాష్ట ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట ప్రభుత్వమే కాదు, ఏ రాష్ట ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీలైనా గత సంవత్సర కాలం నుంచి వెంకటేశ్వర స్వామి వారిని వారి రాజకీయ స్వార్థాల కోసం వినియోగించుకుంటూ వెంకటేశ్వర స్వామి వారిని విశ్వాసాలను వారి రాజకీయ రొంపిలోకి తీసుకువచ్చి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీల్ని, ఈ ప్రభుత్వాల్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. గతంలో వెంకటేశ్వర స్వామి వారి విశ్వాసాలని కించపరుస్తూ ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ పార్టీలు చాలా దారుణంగా మాట్లాడినందుకు గాను వారికి కలియుగ ప్రత్యక్ష దైవం శిక్ష విధించాడు. అయినా గాని మీలో మార్పు లేకుండా వెంకటేశ్వర స్వామి వారి నియమావళిని, వెంకటేశ్వర స్వామి విశ్వాసాలని కించపరుస్తున్నారు. ఇప్పటికి కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒక రాష్ట్ర మంత్రి స్థాయిలోనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే డిక్లరేషన్ ఇవ్వడు, ఎవడమ్మ మొగుడు కట్టించాడు ఈ గుడి అని చెప్పి ఒక రాష్ట్ర మంత్రి హోదాలోనే మీరు మాట్లాడితే ఆయనకి మీరు ఇచ్చిన భక్తి ప్రపత్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇదేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ గారు వెంకటేశ్వర స్వామి విశ్వాసాల పట్ల, భక్తి పట్ల నాకు విశ్వాసం ఉంది అని చెప్పి ఆమె డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకున్నది. అట్లానే ఈ దేశానికి మరి అధ్యక్షుడిగా, రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు వెంకటేశ్వర స్వామివారి పట్ల నాకు విశ్వాసం ఉంది అని చెప్పి భక్తితో ఆయన డిక్లరేషన్ లో సంతకాలు పెట్టి దర్శనం చేసుకున్నాడు. అట్లానే సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా పనిచేసినప్పుడు ఆమె కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు నాకు వెంకటేశ్వర స్వామివారి పట్ల, భక్తి పట్ల నాకు విశ్వాసం ఉంది, స్వామివారి పట్ల విశ్వాసం ఉంది అని చెప్పి డిక్లరేషన్ పుస్తకంలో సంతకం చేసి ఆమె స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వీరికన్నా గొప్ప ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు గాని, ప్రధానులు గాని, మరి విదేశీ మరి అధ్యక్షులు, విదేశీ ప్రధానులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు డిక్లరేషన్ పుస్తకంలో మరి సంతకం పెట్టి వెళ్తారు. అంటే పరమతల్ని నమ్మే ఆ విదేశస్తులు కూడా ఉన్న ఇంచిత జ్ఞానం ఈ దేశంలో ఉన్న మీకు లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎక్కడికి పడితే అక్కడికి పోవటానికి ఈ ప్రభుత్వం కింద ఉన్న సంస్థ కాదు తిరుమల తిరుపతి. తిరుమల తిరుపతి అనేది ప్రభుత్వానికి సంబంధం లేని స్వయం ప్రతిపత్తి సంస్థ. దాంట్లో మీ పెత్తనాలు చేయడానికి కుదరవు.
ఏ ముఖ్యమంత్రులైనా సరే, ఏ రాజకీయ పార్టీ అధినేతలైనా సరే, ఏ మంత్రులైనా సరే స్వామివారి విశ్వాసాల్ని గౌరవించి తీరాల్సిందే. తిరుమల నియమాలని సాంప్రదాయాల్ని గౌరవించి తీరాల్సిందే. కాపాడాల్సిన పరిస్థితి ప్రభుత్వాల పైన ఉంది. ఒక ప్రభుత్వంలో ఉండి స్వామివారి విశ్వాసాలను ఇంత నీచాతి నీచంగా మీరు మాట్లాడారంటే స్వామివారు మీకు ఏ శిక్ష విధించబోతున్నారో రాసి పెట్టుకోండి. ఎప్పటికైనా సరే రాష్ట్ర మంత్రి కొడాలి నాని గారు తక్షణమే వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు చెప్పాలి, పొర్లు దండాలు పెట్టాలి. లేకపోతే మటుకు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. వెంకటేశ్వర స్వామి వారు మీకు శిక్ష విధిస్తాడు. దీన్ని ప్రోత్సహించిన ముఖ్యమంత్రిని కూడా శిక్ష విధించి తీరుతాడు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు చెప్పండి. ఎవడెమ్మా మొగుడు కట్టించాడనే మాటే మీ అహంకార ధోరణికి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడని చెప్పి మీరు గనక క్షమాపణలు చెప్పకపోతే అర్చక బ్రాహ్మణ సంఘాలు వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్రంగా ఉద్యమిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.